పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే వీటి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు నగదు రహిత లావాదేవీలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ప్రజలు. దీన్ని అనుసరించే చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నింటిలోనూ ఎక్కువగా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి నగదు విత్ డ్రా చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రూపాయి నుంచి లక్ష వరకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించే అవకాశం వచ్చింది. అయితే ఇందులో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఒకరికి పంపాల్సిన నగదును మరొకరికి పంపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తెగ గాబరా పడిపోతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంది. యూపీఐ ద్వారా జరిగే నగదు లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగవు. కొన్నిసార్లు అవతలి వ్యక్తికి నగదు వెళ్లకపోయినా రోజుల వ్యవధిలోనే మళ్లీ పంపిన వారికి రీఫండ్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఒక స్కానర్ కోడ్కు బదులు ఇంకొకటి స్కాన్ చేయడం, ఒకరి యూపీఐకి బదులుగా ఇంకో యూపీఐకి నగదు పంపుతుంటారు. అప్పుడు నష్టపోయిన వ్యక్తి నగదును తిరిగి పొందేలా ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం నష్టపోయిన వ్యక్తి ముందుగా లావాదేవీలు జరిపిన పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే వ్యవస్థలకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ ద్వారా సాయం తీసుకోవచ్చు. ఇలా చేస్తే దాదాపుగా సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటికీ నగదు రీఫండ్ కాకపోయినా భయపడాల్సిన పని లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్బీఐ అంబుడ్స్మన్ అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర మార్గాల ద్వారా జరిపే లావాదేవీల్లో సమస్య ఎదురైన సందర్భంలో ఆర్బీఐ అంబుడ్స్మన్ కు ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.